My friends, whatever the form of worship is there on Sundays, if it is something different on Monday, it is unacceptable to God. That's all. దేవుని సన్నిధిలో నీకు ఏదైతే బ్రేకింగ్ ఉందో, ఏదైతే హ్యూమిలిటీ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావో, బయట కూడా అది కంటిన్యూ చేయి. భర్త ఇంటికి వెళ్ళంగానే భార్యని ఏమంటాడు? నీకేంది నోర్మై? జాగ్రత్త, నీకెందుగా మా వంటగది పనిచేయక, ఏమి వాయిస్ పెరుగుతుంది, జాగ్రత్త. దేవుని దగ్గర నువ్వు ఎట్లా బ్రేక్ చేసుకుంటున్నావో, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలోనే కాదు బయటికి వెళ్ళి కూడా అది కంటిన్యూ చేయి. నీ లైఫ్ స్టైల్లో ఆ ఏమంటారు, ఆ బ్రేక్ రాకూడదు. నువ్వు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండు. బీట్ ఏ ఫ్యామిలీ, బీట్ యువర్ వర్క్ ప్లేస్, ఆర్ బీట్ ద చర్చ్. అంతేగాని మందిరంలో ఒక టైప్ ఆఫ్ బిహేవియరు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో టైప్ ఆఫ్ బిహేవియరు, అది పనికిరాదు. దేవుడు అది మెచ్చుకోడు. అది చేసినప్పుడు దెన్ యూ విల్ కమ్ టు ద కంక్లూజన్ దట్ సర్వింగ్ ఈజ్ యూజ్లెస్. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం దేవుని మాట ఏం చెప్తుందమ్మా? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. అమ్మా దయచేసి గమనించండి, నువ్వు దేవుని కోసం నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నట్లయితే, నువ్వు ప్రభునందు చేసేటువంటి నీ పరిచర్య అది వ్యర్థము కాదు. గాడ్ ఈస్ టేకింగ్ నోట్ ఆఫ్ దాట్. ప్రభు అది ఎప్పటి కూడా నేను వదిలిపెట్టడు. నువ్వు ఎప్పుడు కూడా కంగారు పడమాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరు అమ్మా చూసారా, నీవు చేసిన పనిని ప్రభువు ఎప్పుడూ మర్చిపోడు. యేసుప్రభు అన్నాడు, నా నామమున గిన్నెడు నీళ్లు అందిస్తే కూడా నేను వదిలిపెట్టనన్నాడు ప్రభు. అన్నాడా? చెప్పండి, మీరు రోజుకి ఎంతమందికి వాటర్ ఫీడ్ చేస్తున్నారు? ఏమా ఎంతమంది నీళ్ళు ఇస్తున్నారు? ఇప్పుడు లెక్కట్టారా? ప్రభు అంటున్నాడు దాన్ని కూడా అకౌంట్ ఉంది. ప్రభు పేరు మీద నువ్వు ఇచ్చే గ్లాసు నీళ్ళనే దేవుడు అకౌంట్లో తీసుకుంటే, నువ్వు ప్రభు కోసం చేసేటువంటి పనిని ఆయన వ్యర్థంగా చేస్తాడా? మరి ఎందుకమ్మా అసహనం? ఎందుకు అధైర్యం? ఎందుకు తొందరపాటు? ఎందుకు ప్రభు నా మాట వింటలేదు అని అధైర్యపడిపోతున్నావు? నో 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 నో, దేవుడు ప్రతి దాని లెక్కలో తీసుకొస్తాడు. ఇందా చెప్పాను కదా, ప్రభు దగ్గర ఏం గ్రంథం ఉంది? జ్ఞాపకార్థ గ్రంథం. మీకు అర్థమవుతుందా? ఒక సన్నివేశం గుర్తు తీసుకొస్తాను. ఎస్తేరు గ్రంథంలో మోర్దెకై గురించి దేవుడు జ్ఞాపకం చేశాడా లేదా? ఎట్లా చేశాడు? ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. నిద్ర పట్టకుండా చేస్తే ఆ రాజు అన్నాడు, పుస్తకం పట్టండి రా అన్నాడు. రాజు సమాచార గ్రంథం. ఆ పుస్తకం పోయిపోయి ఎవరి పుస్తకం వచ్చింది? ఎక్కడైతే మోర్దెకై పని రాయబడిందో ఆ పుస్తకాన్ని తెప్పించాడు. పోని పుస్తకం తీసినాడు, కరెక్ట్గా ఎక్కడ చదవడం మొదలుపెట్టాడు? మోర్దెకై చేసిన పనినే చదివాడు. చదవటంతో ప్రభు అన్నాడు, రే ఈడికైనా ఉపకారం చేశారా? అంటే ఏం లేదు సార్ అన్నాడు. వెంటనే ప్రభు ఎంతగా ఇచ్చిచ్చాడు మోర్దెకైని? మర్చిపోయారా? ఇప్పుడు చెప్పండి, రాజు సమాచార గ్రంథంలో ఇన్ఫర్మేషనే దేవుడు మర్చిపోకుండా రాజుకు గుర్తు చేస్తే, ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గ్రంథాన్ని ప్రభు మర్చిపోతాడంటారా? మరి ఎందుకమ్మా ప్రభుతో జీవితాన్ని అంత బాధగా జీవిస్తారేంటి?
ప్రభుతో జీవితాన్ని అంత బాధగా చెప్తారేంటి? ప్రభుతో నడకను గురించి సంతోషమేది? ఆ ఆనందమేది? ఆ గంతులేవి? ముఖాలు వేలాడుచుకొని తిరుగుతారంట మా దేవుని నమ్ముకున్నట్టు వాళ్ళు. ఏది ఆ జాయ్? ఏది ప్రభు అంటున్నాడు, ఒక్కటి కూడా మర్చిపోను. ఒకసారి మిషనరీ జంట చాలా కాలం వాళ్ళు వేరే దేశంలో పరిచర్ చేశారంట. పరిచర్ అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయి వెనక్కి వస్తున్నారు. పరిచర్లో చాలా రకాలైన ఛాలెంజెస్, చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వస్తుంటే వాళ్ళు ఎక్కిన ఓడలోనే రూస్వెల్ట్ అని అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎక్కాడంట. ఆయన ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్, ఆయన ఎక్కినప్పుడు ఆయన ఎక్కి తన హంటింగ్ గురించి, ఆయన ఏదో విషయాన్ని సాధించి వెనక్కి తిరిగి వస్తుంటే ఆయనకి జయజయాలు పలకటానికి చాలామంది వచ్చారంట హార్బర్ దగ్గరికి. అప్పుడు ఈ ముసలాయన ముసలామతో అన్నాడంట, ఏమ్మా మనం ఇంతకాలం పరిచయం చేశామే, ఇంతకాలం ఈ దేశంలో మిషనరీస్కి ఉన్నామే, మన ఆరోగ్యాలు పోయినాయి, మన ఆస్తులు పోయినాయి, చాలా ఛాలెంజెస్ వచ్చినాయి, అయినా మనకి స్వాగతం చెప్పడానికి ఒక్కడు కూడా రాలేదు. ఈయనేంటమ్మా ఏదో ఆయన హంటింగ్ గురించి ఏదో సాధించి వస్తుంటే ఆయనకి జయజయాలు పలకడానికి ఎంతమంది ఉన్నారంటే, అప్పుడు వాళ్ళ ఆవిడ ఏందంట, పోయి ప్రార్థన చేసుకోయా అందంట. రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోనంట. సరే ఈయన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. ఇక ప్రభు దగ్గర ఏ కరువు పెట్టాడు, ప్రభా చూసావు ప్రభా నీకోసం ఇంత పరిచయం చేశాను, ఇంత నమ్మకంగా నీకోసం జీవించాను, కాబట్టి మరి నాకేమో ఏమి ఇక్కడ గార్లెంట్స్ లేవు, నన్ను ఎదుర్కోవటానికి ఎవరు రాలేదు అని ఆయన బాధపడుతుంటే, అప్పుడు నెమ్మదిగా ప్రభు అన్నాడంట, ఏమయ్యా నువ్వు ఇంకా ఇంటికి రాలేదు కదా అన్నాడంట. ఏమన్నాడు, నువ్వు ఇంకా ఇంటికి వచ్చే సంగతి ఏంటో నీకు తెలుసా, నువ్వు సస్తగా తెలియదు. నీకు అర్థమవుతున్నా, ఇంటికి వెళ్ళాలంటే నువ్వేమవ్వాలి ఇక్కడ? నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో చూసుకొని ప్రభా ఏంటి ప్రభా హాడిట్టకున్నాడు ఈడిట్టకున్నాడు మానింకా ఎదో ఏడిపో. ప్రభు అంటున్నాడు నువ్వు సచ్చి నా దగ్గరికి రా అప్పుడు చూపిస్తా అనల్లా ఇంటికి రాయా అన్నాడు. ప్రభు ఎంత ప్రేమ గలవాడు కదా, ఎంత ప్రేమ గలవాడు ప్రభు అన్నాడు, నువ్వు ఇంకా ఇంటికి రాలేదు కదా. అప్పుడు ఆయన బయటకు వచ్చి గొంతులేస్తా ప్రభు నాతో మాట్లాడాడు అని చెప్పి ఆయన బలం పొందాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇవాళ మొదటి గుంపు గురించి మాట్లాడాను. ఈ మొదటి గుంపులో మనం ఉన్నట్లయితే ఇప్పుడే సరి చేసుకుందాం. వచ్చే వారం రెండో గుంపు గురించి మాట్లాడతాను. మనం ఉండవలసిన గుంపు నిజానికి అదే, కానీ మొదటి గుంపులో మనం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రభు యొక్క బలం సమీపించక ముందు సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నిరాశగా ఉందా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ గుర్తింపు లేదనుకుంటున్నావా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. అంతేగాని దేవుని సేవ నిష్ఫలం అనమాక. నువ్వింకా ఇంటికి వెళ్ళలేదు. నువ్వు ఇంటికి వెళ్తే నీకు అర్థమవుతుంది నీ తండ్రి నీకేం చేయబోతున్నాడు. ఈ లోకంలో పరిస్థితులను బట్టి కంగారు పడమాక, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు. అయితే ప్రభు దగ్గరికి వెళ్తామనే నిశ్చయిత నీకుందా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవటం ద్వారా ఆ నిశ్చయిత నువ్వు కలిగి ఉంటావు. ఒకవేళ ఆ నిశ్చయిత లేకపోతే ప్రభుని ఇప్పుడే మీరు ప్రభుని అంగీకరించాలి. ప్రభు దగ్గర సరి చేసుకుందాం. అంగీకరించిన వాళ్ళు ప్రభు దగ్గర సరి చేసుకోండి. మనం తెలియకుండానే చాలాసార్లు ఆ మొదటి గుంపులోకి వచ్చేస్తున్నాం. ఆ మొదటి గుంపులో మాట్లాడినట్టు మనం మాట్లాడుతున్నాం. అయ్యో ప్రభా నేను ఎప్పుడు అన్నాను అంటున్నావు. లేదు, ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు దగ్గర సరి చేసుకో. అయ్యో ప్రభుని సేవించడం నిష్ఫలం అనుకుంటున్నావు. నో 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 నో, ప్రభు దగ్గర సరి చేసుకో, ప్రభు దగ్గర సరి చేసుకో. నువ్వు చేసిన పని ఏది కూడా వ్యర్థం కాదు. ప్రభు దగ్గర జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రతిదీ లిఖించబడతా ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ప్రభు దగ్గర సరి చేసుకుందాం. మనం ఆ మొదటి గుంపులో ఉన్నట్లయితే ప్రభా వద్దు ప్రభా నన్ను రెండో గుంపులోకి తీసుకెళ్ళు, రెండో గుంపులో నేనే ఉండాలనుకుంటున్నాను.
ఆ రెండో గుంపు కొరకై మనం ప్రయాస పడదాం. అయితే ప్రభు యొక్క బలం సమీపించక ముందు